హలో ఫ్రెండ్స్, నేను మీ వేణు కళ్యాణ్, మోటివేషనల్ ట్రైనర్, లైఫ్ కోచ్. చాలా మటుకు ఈ మధ్య కాలంలో మాకు ఈమెయిల్స్ వస్తున్నాయి ఏంటంటే మొబైల్ అడిక్షన్ అయిపోతున్నాం సార్. మాకు కూడా తెలుసు దీంట్లో చాలా టైం వేస్ట్ అవుతుందని, కానీ బయటపడలేకపోతున్నాం సార్. ప్లీజ్ ఏదైనా దీనిపైన ఒక వీడియో చేయండి, కొన్ని టిప్స్ చెప్పండి. యా, మొబైల్ అడిక్షన్స్ అంటే నేను కొంచెం గోత్రూ అయ్యాను. దేంట్లో ఈ మధ్యకాలంలో అడిక్ట్ అవుతున్నారు. దాంట్లో అతిపెద్ద టైం వేస్ట్ మనం ఒక గేమ్లో బిజీ అయిపోయినాం. యా, వెల్ నోన్ గేమ్ పబ్జీ. దాని తర్వాత ఏంది, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టడం, దాని తర్వాత వాట్సాప్ స్టేటస్ పెట్టడం, అండ్ ఫేస్బుక్ స్టోరీ స్టేటస్ పెట్టడం, పోస్టులు పెట్టడం, ఇవన్నిట్లో మన జీవితమే వెళ్ళిపోతుంది. కొంతమంది ఎన్నో గంటలు వేస్ట్ చేస్తుంటారు, కొంతమంది ఎన్నో మంత్స్ వేస్ట్ అవుతుంటాయి, కొంతమంది జీవితాలే అందులో పడి వేస్ట్ అయిపోతుంటాయి. బట్ ఈరోజు మీకు ఖచ్చితంగా ఒక ప్రామిస్ చేస్తాను ఏంటంటే, ఈ వీడియో కనుక మీరు ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా ఈ మొబైల్ అడిక్షన్తో ఏదైతే మీరు అయిపోయి ఉన్నారో, ఈరోజు మన మొబైల్కి బానిస అయిపోయాం. అవునా, జనరల్గా మొబైల్ మనని వాడుకోవాలి, కానీ మొబైల్ మనని వాడుకుంటుంది. కానీ ఈరోజు ఈ వీడియో మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు చూసినట్టయితే ఖచ్చితంగా మీరు మొబైల్ని వాడుకుంటారు, మొబైల్ మిమ్మల్ని కాదు. సో ఫస్ట్ వచ్చేసి పబ్జీ గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు ఈ పబ్జీ కావచ్చు, ఇంతకుముందు కొన్ని ఫేమస్ గేమ్స్, అగైన్ పబ్జీ కన్నా ముందు క్యాండీ క్రష్ కావచ్చు, టెంపుల్ రన్ కావచ్చు, సబ్వే కావచ్చు, ఇవన్నీ కూడా ఏవైతే గేమ్స్ చేస్తున్నారు కదా, అవి ఎన్నో క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి చేస్తారు. అండ్ ఈరోజు ఏంటంటే మిగతా కంట్రీస్కి అందరికీ కూడా తెలుసు, 2020 వరకు మన ఇండియా నెంబర్ వన్ కంట్రీ కాబోతుంది. బికాస్ వై? బికాస్ ఏ దేశంలో లేని యూత్ మన ఇండియాలో ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళందరికీ ఇది కూడా తెలుసు, ఒకవేళ ఈ యూత్ ఎవరైతే ఉన్నారో, ఇండియాలో ఉన్న స్పెషల్ యూత్, వీళ్ళ మైండ్ డైవర్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఇండియా 2020 వరకు కాదు, 30 వచ్చినా కూడా నెంబర్ వన్ కాదు. సో మిగతా దేశాలన్నీ కూడా ముందుకు వెళ్ళొచ్చని వాళ్ళందరికీ తెలుసు. అందుకోసం ఏం చేస్తున్నారంటే, మన ఇండియన్ సైకాలజీని వాళ్ళు క్యాచ్ చేసుకొని ఇలాంటివి ఎన్నో గేమ్స్ ప్లేస్టోర్లో ఫ్రీగా పెట్టేశారు. మనం ఏదైతే ఉన్నాం కదా, ఫ్రీగా వస్తే కృతి పడతాం. అండ్ స్పెషల్లీ కొన్ని చిన్న చిన్న లాజిక్స్ మన వీక్ పాయింట్స్ క్యాచ్ చేస్తారు. చూడండి, బయట దేశంలో ఏవైతే ఉన్నాయో మిగతా కంట్రీస్లలో, ఇప్పుడు పబ్జీలు ఏం చేస్తుంటాం, మనం ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తుంటారు, అరే ఆన్లైన్లోకి రారా మన ఇద్దరం కలిసి గేమ్ ఆడుకుందాం. కానీ బయట దేశంలో ఎవరైతే ఉంటారు కదా, చాలా మటుకు ఆన్లైన్లోకి రారా మనం గేమ్ ఆడుకుందాం, అరే నీకు పని లేదారా, నాకు పని ఉంది, నేను పని చేసుకుంటా, ఇక్కడ ఎట్లుంది, పనికి లేదు, పని లేదు, ఇద్దరు పని లేదు కలిసి ఇంకోటి పనికి లేని పని చేసుకుంటూ కూర్చుంటారు. అరే కొంచెం కామన్ సెన్స్ ఉంది, యూస్ చేయండి. అలా మీరు ఎన్నో గంటలు ఆడుతుంటారు కదా, ఎంత టైం వేస్ట్ చేస్తుంటారో తెలుసా, మీ గోల్ అంతా పక్కనే పెట్టేసి అందులో నీలం అయిపోతుంటారు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు గోల్ అచీవ్ చేయలేకపోతే ఇండియా నెంబర్ వన్ అవుతుందా? ఆబ్వియస్లీ కాదు. ఇండియా ఎప్పుడు నెంబర్ వన్ అవుతుంది అంటే, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ నెంబర్ వన్ అవుతే ఇండియా ఆటోమేటిక్గా నెంబర్ వన్ అవుతుంది. కానీ మనం దేంట్లో బిజీ ఉన్నాం, మన టైం అంతా కూడా మొబైల్ ఫోన్లో పెట్టేయడంలో బిజీ ఉన్నాం. పబ్జీ, టెంపుల్ రన్, క్యాండీ క్రష్, అరే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇండియన్ యూత్ మైండ్ని డైవర్ట్ చేయడం పైన వాళ్ళు గోల్ తీసుకున్నారు. వేకప్ ఈ రోజు కన్నా అట్లీస్ట్ నువ్వు ఆ 2 గంటలు 1 గంట లేదంటే అర్ధ గంట కూడా నువ్వు గేమ్ ఏదైతే ఆడతావు కదా, అందులో 15-20 మినిట్స్ అన్న వరస్ట్ కేసులో నువ్వు డైలీ అట్లీస్ట్ నీ గోల్ పైన నువ్వు టైం ఇచ్చినట్టయితే, కేటాయించినట్టయితే నీ జీవితంలో ఎంతో ఎదుగుతావు. నువ్వు ఎదుగుతే ఎవరు హ్యాపీగా ఉంటారు, నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు, రేపటి రోజున నీ ఫ్యూచర్ మంచిగా సెటిల్ అవుతుంది. దీనివల్ల ఏమైనా లైఫ్లో ప్రోగ్రెస్ అవుతున్నావా, ఏదైనా నువ్వు లెవెల్స్ ఎదుగుతున్నా పోతే లైఫ్లో ఏమైనా ప్రోగ్రెస్ అవుతున్నా, ఉల్టా ఏమవుతుంది, నీ జీవితంలోనే నుక్సాన్ ఉంటుంది కదా, అంటే మొత్తం నీ జీవితంలో లాస్ ఉంది. సో అందుకోసమే నిజంగా ఇందులో నుంచి బయటపడాలంటే దీనికి ఒకటే సొల్యూషన్, డిలీట్ ద గేమ్ రైట్ నో ఆఫ్టర్ దిస్ వీడియో. వద్దు సార్, నేను అడిక్ట్ అయిపోయినా, డైలీ ఒక 10 నిమిషాలు ఆడుకుంటా అంటే ఇక నీకు దేవుడు వచ్చినా కూడా మార్చలేడు. ఈరోజు సంవేర్ సోహో నీ లోపల ఒక చిన్న ఆలోచన ఉంది కదా, అరే మొబైల్ నుంచి కొంచెం నేను దూరం అయిపోవాలి, ఈ మొబైల్ అడిక్షన్ ఏదైతే ఉందో ఈ గేమ్లో నుంచి కొంచెం నేను టైం మిగిలించుకోవాలి, అవన్నీ ఆలోచించడంతో నీకు ఏం జరగదు, అవి డిలీట్ చేయడంతోనే నీ జీవితంలో ఏదైనా సంథింగ్ చేంజ్ వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే నిజంగా నువ్వు చేంజ్ కోరుకుంటున్నావు, పాజ్ చేసి డిలీట్ చేయి, అది రియల్ అయిన మార్పు అని అంటే తెలుసు కదా, అయిపోయింది అయిపోయింది, ఇంకా టైం వేస్ట్, ఇంకెంతకొని గింజుకొని ఉంటావు. సో నిజంగా నీకు మార్పు కోరుకుంటే డిలీట్ చేసి పడేసాయి. ఇప్పుడు నెక్స్ట్ రోజా మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ గురించి, కొంతమంది ఉంటారు ఈ మధ్యకాలంలో పిచ్చోళ్ళు, పిచ్చోళ్ళే అనాలి ఎందుకంటే అది వైరస్ చుట్టుకుంది వాళ్ళకైతే, పొద్దున్న లేస్తారు స్టోరీ, బ్రష్ చేస్తుంటే స్టోరీ, వాష్రూమ్ సారీ అది కూడా స్టోరీలు పెట్టడానికి పరిస్థితి వచ్చేస్తుంది కొన్ని రోజులు అయితే, ఏదైనా రెస్టారెంట్కి వెళ్తాడు చెక్డ్ ఇన్, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఏదైనా రెగ్యులర్ ఆర్డర్ అయినా కూడా దానికి ఫోటో తీసి బిఫోర్ కాఫీ ఆఫ్టర్ కాఫీ తాగింది ఆ గ్లాస్ పెడుతుంటారు. ఏమొస్తుంటే చెప్పిన దీన్ని బట్టి మీరు అందరూ కూడా ఏమనుకుంటారంటే, నేను చాలా బిజీ, ఇవన్నీ కూడా చేస్తున్నాను డైలీ లైఫ్లో, అక్కడ పోతున్నా ఇక్కడ చేస్తున్నా అది చేస్తున్నా
చేస్తున్నా, ఇదంతా నేను చాలా బిజీ ఉందని జనాలందరూ చూస్తుంటారు. ఎందుకంటే మనం పోస్టులు పెట్టిన తర్వాత దూకుంటామా, ఎంతమంది చూసినాం, సీన్ అయితే చూస్తాం కదా. అరే ఇవన్నీ పోస్టులు పెట్టడంతో నీ లోపల ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏమని ఇంతమంది చూశారు అండ్ నేను ఇంత బిజీ ఉన్నానని చిన్న సాటిస్ఫాక్షన్. కానీ కామన్ సెన్స్ యూజ్ చేయ అక్కడ, ఏం తెలుసా, ఇవన్నీ పెడుతున్నావు కాబట్టి నువ్వు బిజీ ఉన్నావు అని జనాలు అర్థం చేసుకో, నీ అంతా పలికిమలలో ఈ భూమి పైన లేదని అర్థం చేసుకుంటారు. అరే నిజంగా నువ్వు స్టోరీ పెట్టాలనుకుంటే, నిజంగా ఏదైనా పోస్ట్ పెట్టాలనుకుంటే ఎప్పుడు పెట్టాలి తెలుసా, నీ కోసం జనాలు గూగుల్లో వెతకడం స్టార్ట్ చేయాలి. అరే ఫలానా వ్యక్తి గురించి అప్పుడు నువ్వు ఏ స్టోరీ పెట్టినా ఏ పోస్ట్ పెట్టినా అది ఒక వైరల్ అవుతుంది. అరే ఈరోజు విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులు అవన్నీ పెడుతుంటారు. అరే వాళ్ళు పెట్టిన దానికి కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటుంటారు, ఒక కంపెనీ యాడ్ ప్రమోట్ చేస్తుంటారు, ఒక కంపెనీ టీషర్ట్ ప్రమోట్ చేసుకుంటే దే ఆర్ అర్నింగ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్. నీ దగ్గర ఏమవుతుంది, ఉల్టా డాటా లాస్, ఉల్టా టైం వేస్ట్ బొక్క, అన్ని జీవితంలో వేస్ట్ పనికిరాని పల్లె. కనీసం ఇప్పటికైనా ఇది ఇక్కడ కనెక్ట్ అవుతుంటే ఇన్స్టాగ్రామ్ కూడా డిలీట్ చేయి. దాని తర్వాత మనం నెక్స్ట్ వస్తాం వాట్సాప్ స్టేటస్. అరే స్టేటస్ కూడా ఎట్లుంటాయి, ఫ్రెండ్తో మనం గొడవ పడితే ఆ ఫీలింగ్స్ అక్కడ చెప్పుకోరు, డైరెక్ట్గా మాట్లాడుకోరు, ముఖాలు ఉండవు, అంత ఫేస్ చేయడానికి ఆ గట్స్ ఉండవు. ఏం చేస్తారు, ఇమీడియట్గా స్టేటస్ పెట్టుకుంటూ కూర్చుంటారు, మేము ఆ ఫ్రెండ్తో గొడవ పడ్డాము, అది కూడా ఇండైరెక్ట్ మెసేజ్లు అవన్నీ కూడా. ఏమైనా అవుతుంది, ఏమైనా ఫరక్ పడుతుంది వాళ్ళకి, ఉల్టా మీ ఫ్రెండ్సే హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను వీళ్ళని హర్ట్ చేశాను కాబట్టి వీళ్ళు ఈరోజు స్టేటస్ పెట్టారు కాబట్టి మీ ఫ్రెండ్స్ గెలుస్తారు మీరు కాదు. సో అలాంటి స్టేటస్లు కూడా పెట్టడం మానేసి, అరే కొటేషన్స్ ఇవ్వబడు, నువ్వు ఏమైనా సాధించినావా, కొటేషన్స్ ఇవన్నీ కూడా పెడుతున్నావు, ఏదైనా సాధించినప్పుడు నువ్వు ఏ కొటేషన్ పెట్టినా కూడా జనాలు నేను రిసీవ్ చేసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తారు. నువ్వే ఒక నీ కాళ్ళ పైన నిల్చోలేవు, నువ్వే ఏం చేయలేవు, ఇంకా అట్లాంటి కొటేషన్స్ ఇవన్నీ కూడా పెట్టి ఏం లాభం చెప్పండి. సో అందుకోసం చెప్తున్నాను, వాట్సాప్లో కూడా చూడా మీ ఆ స్టేటస్లు పెట్టడం ఆపేసండి అండ్ జనాల స్టేటస్లు చూడడం కూడా ఆపేసండి. ఓకే అండ్ దీంట్లో కూడా కొన్ని గ్రూప్స్లలో మీరు ఉండొచ్చు, కొన్ని గ్రూప్స్లలో ఉంటాం పనికిరాన గ్రూప్స్లో, దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ డిబేట్ అవుతుంటుంది, అది జరుగుతుంటుంది, ఇది అట్లాంటి గ్రూప్ల నుంచి ఎగ్జిట్ అయిపోండి. మళ్ళీ యాడ్ చేశారనుకోండి మళ్ళీ ఎగ్జిట్ అయిపోండి, మళ్ళీ యాడ్ చేశారనుకోండి మళ్ళీ ఎగ్జిట్ అయిపోండి. ఒకవేళ మళ్ళీ యాడ్ చేశారనుకోండి ఈసారి ఎగ్జిట్ కాకండి, ఎవడైతే యాడ్ చేస్తున్నాడో వాడిని బ్లాక్ చేయండి అంతే. కొన్ని మన జీవితంలో కావాలనుకుంటే ఏదైనా కోల్పోవాల్సిన అవసరం లేదు, కొన్ని మేనేజ్ చేసుకోవాల్సిన చాలా అవసరం. సో నిజంగా ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ప్రోగ్రెస్ కోరుకుంటే డిలీట్ వాట్సాప్ ఆల్సో. అరే అంతగానం పొడిచేది ఏముంది చెప్పండి, ఎవడైనా నీకు బిల్ గేట్స్ ఏమైనా డైలీ వాట్సాప్ మెసేజ్ పెడతాడా, లేదంటే అంబానీ ఏమైనా నీకు వాట్సాప్ మెసేజ్ పెడుతుంటాడా, ఎవరంతా కూడా మన జీవితంలో ఈ పనికి రావాలే. నిజంగా ట్రూ ఫ్రెండ్స్ నా గ్రూప్లోకి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ మిస్ అవుతారు, ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేస్తే నా ఫ్రెండ్స్ మిస్, నిజమైన ఫ్రెండ్స్ ఈ ఫేస్బుక్లలో లేదనంటే ఈ వాట్సాప్లలో ఉండరు. ఏ ట్రూ ఫ్రెండ్ ఏదైతే ఉంటారు కదా, నీ జీవితంలో ఏ కార్నర్లో ఉన్నా కూడా వాళ్ళు వచ్చి నీకు ఖచ్చితంగా కలుస్తారు, వాళ్ళు ట్రూ ఫ్రెండ్స్. ఈ ఫేస్బుక్లలోనే వాట్సాప్లలో ఉంటే వాళ్ళు ట్రూ ఫ్రెండ్స్ కాదు. నిజంగా ఇప్పుడు కూడా నీ జీవితంలో ఒక హయ్యర్ లెవెల్కి నువ్వు ఎదగాలనుకుంటే, ఖచ్చితంగా నువ్వు గోల్కి అచీవ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా యాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా డిలీట్ చేయవు. నేను నిజంగా కొంతమంది ఉంటారు ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు మనసు అస్సలు ఒప్పదాలేదు, ఎవరు డిలీట్ చేస్తుంటారు. సరే నీకు ఇంకో టిప్ ఇస్తాను, ఇంకో సలహా, మంచి టిప్ ఏంటంటే, నువ్వు పొద్దున ఒక 10-15 మినిట్స్ టైం పెట్టుకో, సాయంత్రం ఒక 10-15 మినిట్స్ టైం పెట్టుకో. ఈ టైంలో మాత్రమే నీ గేమ్ కావచ్చు, లేదంటే ఆన్లైన్కి నువ్వు రావడం కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సటన్ మార్నింగ్ 15 మినిట్స్ ఆర్ ఎండ్ 50 అంటే నైట్ నిద్రపోయేటప్పుడు 15 మినిట్స్, ఈ టైంలో మాత్రమే నాకు నేను కమిట్మెంట్ తీసుకుంటాను, దట్ ఈ టైంలో మాత్రమే నేను మొబైల్ ఫోన్ యూజ్ చేస్తాను, ఈ టైంలో మాత్రమే నేను ఆన్లైన్లోకి వస్తాను, అప్పుడు మాత్రమే రండి. ఏదో జియో ఆఫర్ ఇచ్చాను కాబట్టి, పుణ్యానికి వచ్చింది కాబట్టి మనం అన్నీ కూడా చేస్తాం కాబట్టి, ఏంటంటే ఎప్పుడు చూడు, ఇంతకుముందు ఎట్లుండే డాటా లిమిటెడ్ ఆఫర్లు ఉండే, ఒక 150 రూపీస్ మనం రీఛార్జ్ చేయించుకుంటుంటే ఒక 1 GB 1.2 GB ఇస్తుంటే మనకి, అప్పుడు మనం ఏం చేస్తుంటే డాటా ఆన్, డాటా ఆఫ్, డాటా ఆన్, డాటా ఆఫ్ అనే గేమ్, ఎందుకంటే ఇమీడియట్గా డాటా ఆఫ్ అయిపోతుంది, లైక్ అయిపోతుంది కదా, ఆన్లైన్ పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం, జియో జీబర్కి అన్లిమిటెడ్ ఇంటర్నెట్, 24 గంటలు ఆన్లైన్లోనే, 24 గంటలు ఎప్పుడు ఫేస్బుక్ వాట్సాప్లో, ఎందుకంటే అన్లిమిటెడ్. అరే ఇవన్నీ ఇచ్చాడంటే మనం ఎదగడానికి మన గవర్నమెంట్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నారు మనం ఎదగడానికి, అంతేగాని మమ్మల్ని మనని కిందికి పోవడానికి కాదు. మోడీ అంటున్నారు, వేర్ ఈజ్ అ యూత్ ఆర్ ఇన్ ద వాట్సాప్ ఫేస్బుక్ పబ్జీలో పడి ఉన్నారు, ఇళ్ళ నుంచి బయటికి రావాలి యూత్, అప్పుడే మన ఇండియా డెవలప్ అవుతుంది. ఇది కొంచెం మీకు ప్రతి వీడియో కన్నా ఈ వీడియో కొంచెం నాకు హార్ష్ ఉంటుంది, ఉంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే మీరు ఎన్నెన్ని గంటలు ఆ జీవితంలో అందులో వేస్ట్ చేసుకుంటున్నారంటే, విచ్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ యువర్ డ్రీమ్స్. వేకప్, వాట్ ఈస్ లైఫ్ అంటే లైఫ్కి ఒకటే మీనింగ్ నా దృష్టిలో అయితే, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ టైం. 24 గంటలు బిల్ గేట్స్, 24 గంటలు నాకు, 24 గంటలు నీకు, అందరికి 24 గంటలు ఇచ్చారు. కానీ ఈ 24 గంటలు ఎవ్వరు ఎంత ప్రొడక్టివ్ వేగా యూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు.
అట్లీస్ట్ ఇప్పటికన్నా కొంచెమన్న కామన్ సెన్స్ ఉన్నా కూడా ఇది అయిపోగానే ఇమీడియట్గా డిలీట్ చేయడంలో నువ్వు టైం కేటాయించు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత గుర్తొచ్చినాయని మళ్ళీ అడిక్ట్ అవ్వడం మళ్ళీ అవన్నీ కాదు. ఇప్పుడు ఇంకో పని కూడా నువ్వు చేయాలి, నువ్వు డిలీట్ చేయడం గొప్పతనం లేదు. ఇలాంటి ఫ్రెండ్స్ ఎవడైతే అడక్ట్ అయి ఉన్నాడో పబ్జీలో లేదంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టడంలో, అలాంటి వాళ్ళకి మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. హూ నోస్, ఇందులో నుంచి ఒక్క పాయింట్ అన్న వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళు ఏదన్నా ఒక మార్పు వాళ్ళ లోపల వచ్చిందనుకో, రేపు సక్సెస్ అయిందనుకో, దానికి క్రెడిట్, దానికి బ్లెస్సింగ్స్ కూడా నీ పెన్ కూడా వస్తాయి అన్నమాట. అప్పుడు నువ్వు కూడా సక్సెస్ అవుతావు. అందుకోసం ఎవరైతే అడిక్ట్ అయి ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ లైక్ కొట్టకున్నా పర్లేదు, కామెంట్ చేయకున్నా పర్లేదు, నేనేం ఆశిస్తలేను. కానీ ఈ వీడియో వల్ల ఒక 10 మంది అట్లీస్ట్ వాళ్ళ జీవితంలో కొంచెం టైం సేవ్ చేసుకొని వాళ్ళ గోల్ అచీవ్ అయితే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ సంతోషపడతాడు. రేపు రోజున ఫ్యూచర్లో వాడు ఏదో ఒక రకం ఒక గొప్ప స్థానంలో ఉన్నప్పుడు నన్ను గుర్తు చేసుకోకున్నా పర్లేదు, మనసులో ఒక అట్లీస్ట్ అరే ఆ రోజు ఒక చిన్న వీడియో వల్ల నేను మారాను అది నాకు చాలు, అదొక్కటి నేను భావిస్తున్నాను. సో ఖచ్చితంగా ఇది మీరు ఫాలో అవుతారని నేను 100% నమ్మకంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. నిజంగా నీ కామన్ సెన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉందనంటే నాకు ఖచ్చితంగా ఇది అయిపోయిన తర్వాత డిలీట్ చేసి కింద కామెంట్లో ఏం పెడతావు తెలుసా, సార్ ఐ హావ్ డిలీటెడ్, ఎస్ ఐ హావ్ డిలీటెడ్ సో అండ్ సో, ఏదైతే నువ్వు డిస్ట్రక్షన్ అది మాత్రం పెట్టడం మర్చిపోకు. ఎందుకంటే ఆ నెంబర్ ఆఫ్ కామెంట్స్ వల్లనే నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే అరే వీళ్ళు యాక్చువల్గా తీసుకొచ్చారు, సో దట్ నాకు కూడా మోటివేషన్ దొరుకుతుంది, ఇలాంటివి నెక్స్ట్ ఇంకా నేను చాలా వీడియోస్ చేయాలని కూడా నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. ఓన్లీ చూడడంతో ఈ భూమి పైన ఏం కూడా, సక్సెస్ అంటే ఏంది, సక్సెస్ వినడం కాదు, సక్సెస్ యాక్చువల్గా తీసుకురావడం. ఎందుకంటే వినడం గొప్ప విషయం కాదు, విన్న తర్వాత ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీ వేణు కళ్యాణ్, థ్యాంక్ యూ.